రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చొరవతో కరీంనగర్లోని ముద్రాజు కులానికి చెందిన రెండు వర్గాలు ఒక్కటయ్యాయి ఏకంగా ఇరవై మూడేళ్లుగా వివాదానికి మంత్రి తెరదించారు మంత్రి చొరవతో మత్స్య సంఘాలు ఏకమయ్యాయి కరీంనగర్లోని మీ సేవా కార్యాలయంలో చామనపల్లికి చెందిన బొజ్జ మేకల వర్గాలను చెందిన మత్స్యకారులను పిలిపించి మంత్రి వారి సమస్యలపై చర్చించారు సజావుగా సాగిన చర్చల అనంతరం ఇరు వర్గాలను కలిసేలా మంత్రి చొరవ తీసుకున్నారు చేపలు పట్టుకునేందుకు అనువుగా నీటిని విడుదల చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి గంగులను మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు సాల్వాలతో సత్కరించారు కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామంలో గత ఇరవై మూడు సంవత్సరాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని ఇరు వర్గాల మధ్య తీవ్ర గొడవలు ఉండేవి చామనపల్లిలో ప్రధాన చెరువులైన రాజసముద్రం అప్పన్న చెరువులో చేపలు పట్టే విషయంలో పలుమార్లు గొడవలు తలెత్తేవి పోలీస్ స్టేషన్లలో పలుమార్లు కేసులు సైతం పెట్టుకున్నారు ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా గొడవలు ముద్రిపోయాయి ప్రాణాలు తీసుకునేదాకా గొడవలు దారితీశాయి అట్టి సమస్యకు మంత్రి గంగుల కమలాకర్ తెరజించారు ఇరువర్గాలను పిలిచి వారితో సమావేశమయ్యారు మంత్రి గంగుల కమలకార్ సూచనల మేరకు కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పలుమార్లు ఇరు వర్గాలను కూర్చోబెట్టి పంచాయతీ పరిష్కరించారు దీనికి ఇరు వర్గాలు అనగా బొజ్జవర్గం మేకల వర్గం ఇరువురు మంత్రి గంగుల కమలాకర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్యలను ఘనంగా సన్మానించారు అనంతరం ఒకరినొకరు మిఠాయిలు పంచుకున్నారు ఇరు వర్గాలు కలిసి ఉండాలని మంత్రి సూచించారు భావితరాలకు మంచి బాటలు వేయాలని కోరారు అన్ని విధాలుగా వీరికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఇరు వర్గాలు హర్షం వ్యక్తం చేశారు